శ్రీకాకుళంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. ఐసీడీఎస్లకు బడ్జెట్ పెంచాలంటూ 36 గంటల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ముట్టడికి వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. హామీ అమలు చేయమని పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో జగన్ను ఓడిస్తామని శపథం చేశారు. శ్రీకాకుళంలో అంగన్వాడీల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. అంగన్వాడీలు దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నేడు శ్రీకాకుళం కలెక్టరేట్ ముట్టడికైతే అంగన్వాడీలు పిలిపించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోనైతే అంగన్వాడీలను అయితే అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు విజువల్స్ లో చూసుకుంటే అంగన్వాడీలను అయితే వాళ్ళు పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఈ యొక్క అంగన్వాడీలను అయితే అరెస్టులు చేసి బస్సు ఎక్కిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మా న్యాయమైన కోరికలు ఈరోజు తీర్చేందుకైతే పెద్ద ఎత్తున 36 గంటల పాటు మేము మా యొక్క దీక్షను అయితే కొనసాగిస్తున్నాము. ఈ నేపథ్యంలో మేము కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్నప్పటికీ ఇప్పటికే పోలీసులతోనైతే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూడవచ్చు విజువల్స్లో చూసుకుంటే ఆ యొక్క అంగన్వాడీలను అయితే అరెస్ట్ చేసి ఇటు ఆ యొక్క తరలించడం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా నిర్ణయాన్ని అయితే మనం పెద్ద ఎత్తున అయితే తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు అనేక మంది వందలాది వేలాది మంది ఈరోజు అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడికైతే వచ్చారు. వాళ్ళని ఎక్కడికక్కడ దొరికినట్లయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాకు కోరికలు మా ప్రధాన డిమాండ్స్ని అయితే తీర్చాలంటూ నేడు రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం ఏర్పడి నేటి వరకు కూడా మా యొక్క సమస్యలు తీర్చకపోవడంతో పాటు మమ్మల్ని ఈ విధంగానే ఉంచేస్తున్నారు. మేము గుంతమ్మ కోరికలను అయితే కోరుకోవడం లేదు. తెలంగాణ కంటే మేలైన మెరుగైన మా యొక్క జీతాలు పెంచమని కోరుకునేటప్పటికీ పోలీసులతో ఈరోజు అరెస్టుల పరం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఇటువైపు చూసుకుంటే వందలాది వచ్చిన మహిళలను అయితే ఇటు అంగన్వాడీలను అయితే అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు మనం విజువల్స్లో చూడొచ్చు చూసుకుంటే మా యొక్క ప్రధాన డిమాండ్స్ని అయితే ప్రభుత్వము తీర్చాలి. తీర్చేనంత వరకు అయితే మేము పెద్ద ఎత్తున ఈ విధంగానే దర్శనం చేస్తాము, నిరసనలు చేస్తాము, ధర్నాలు చేస్తాము. కేవలము అరెస్టులతోనైతే ఉద్యమం ఆగదని అయితే ఇటు అంగన్వాడీలు తమ యొక్క డిమాండ్లు తీర్చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాము. జగన్మోహన్ రెడ్డికి 2024లో వచ్చే ఎలక్షన్లో అయితే తగు బుద్ధి చెప్తామని అయితే అంగన్వాడీలు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.